ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. ఇక వివరాలకు వెళితే, కరోనా మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్మితో పాటు డిపిఓ అడ్డాల శ్రీకాంత్, జడ్పీ జిపిటి సిఇఓ రమేష్ కరోనా టీకాలు వేయించుకున్నారు. 45 సంవత్సరాల వయసు గల వారందరూ తప్పక టీకా వేసుకోవాలన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జడ్పీటీసీలకు ఎంపీపీలకు మండలం 45 సంవత్సరాల వయసు గల అందరికీ టీకా వేయించేలా చూడాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ముత్తోల్ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తానూరు మండలంలోని గ్రామాలలో కోవిడ్ 19 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎస్ఐ రాజన్న. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెప్పారు. ఇంటి దగ్గర నుండి సరుకులకు కూరగాయలకు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించి వెళ్లాలని సూచించారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. వెళ్ళినప్పుడు కంపల్సరిగా మాస్క్ ధరించే బయటకు వెళ్ళాలి. మాస్క్ లేకుండా కిరాణా షాప్లో కిరాణా సామాన్లు కొనడానికి వస్తే కిరాణా షాప్ యజమానులు వాళ్ళకు సరుకులు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా వాహనాల్లో ప్రయాణించేవారు, వాహన డ్రైవర్ కంపల్సరిగా మాస్క్ ధరించాలి. వాహనాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు మాస్క్ లేకుంటే డ్రైవర్ వాళ్ళను వాళ్ళ బండ్లను ఎక్కించుకోవద్దు అని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కరోనా వైరస్ పెరిగిపోతుంది కాబట్టి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తమ వంతు బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మన పిహెచ్సి సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తారు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా వేస్తారు. అందరూ కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దానికి ప్రాణాలకు ఏమి ఇబ్బంది ఉండదు. ఖాళీ ఒక బాలింతలు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ తప్ప మిగిలిన అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకొని కరోనా కట్టడికి అందరూ కూడా ప్రయత్నించాలని. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఉప ఎన్నికల అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య ఆరోపించారు. నాయి బ్రాహ్మణ కులాన్ని ఎగతాళి చేస్తూ అనేక విధాలుగా అవమానించారని అన్నారు. జగన్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక గుర్తింపు హోదా కల్పించారని అన్నారు. సంవత్సరానికి 10,000 రూపాయలు నాయి బ్రాహ్మణుల ఖాతాలలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కనకారావు, నాయి బ్రాహ్మణ రాష్ట్ర యువ అధ్యక్షులు కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వైసీపీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, రాపూరు మాజీ ఏఎంసీ డైరెక్టర్ నాగరాజ, పట్టణాధ్యక్షులు కోటేశ్వరరావు, శ్రీనివాసులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ ధనంజయ రెడ్డి గారికి తీసుకుపోయి, అయ్యా మనం 10,000 ఇచ్చాము సాబుకు పేదోళ్ళని, మీ మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ 5,000 ఎన్నికలు లేకుండా పరిస్థితి ఉంది, మా వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, గతంలో 1971లో కానీ 96లో కానీ దీనిపైన జీవో ఇచ్చారు, ఊర్తి పని ప్రవృత్తులకు లేదు, వ్యాపారస్తులకే ఉంది అనే ఉంది జీవో, ఆ జీవోను మళ్ళీ అమెండ్మెంట్ చుట్టూ తిరిగి కమిటీ హాల్ కావాలయ్యా, మాకు ఎలర్జీ ఉండాలని మా ఓళ్ళందరూ తిరిగి తిరిగి అలిచిపోయి లాస్ట్ మా వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అప్పుడు మా బావగారు నేను ఎమ్మెల్యే గారికి పోతే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా మాకు అలర్ట్ చేయడం జరిగింది. 3 సార్లు చూపించాము, 3 సార్లు మీకు నచ్చిన కాడ చెప్పండి నేను అలర్ట్ చేస్తాను చెప్పడం జరిగింది. ఈ 3 సార్లు మాకు నచ్చింది, ఇది నచ్చిన దానివల్ల ఆయనకి అలర్ట్ చేయడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు మన జగన్ సీఎం గారు మన నిర్మించినటువంటి గురుతర బాధ్యత చర్య ఇంతవరకు కూడా
ఏ సీఎం ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బీసీ 56 కార్పొరేషన్ గా చేసి ఉండలేదు. దానికి మన రాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున మనం మా పాలక వర్గాన్ని మేము చేసిన సేవలు గుర్తించి మాకు అప్పగించడం జరిగింది. దానికి పర్చూరు రోడ్లో ఆటో బైక్ ఢీకొని కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు స్వగ్రామం చీరాల వెళ్తుండగా ఆగి ఉన్న ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒక కాలు ఒక చెయ్యి విరిగాయి. వెంటనే 108లో గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కొంచెం పక్క రండి, కొంచెం మీద పక్క రండి బాబు. ఏమండి ఫోన్ చేశారు? ఫోన్ ఏదు కాదు, ఫేస్ పెట్టాడు. కళ్ళు తెలిసి చూస్తేనే వచ్చింది అది. నేను ప్రత్యక్షంగా చూడలా, నేను వస్తే ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు. మిమ్మల్ని క్రాస్ చేసి వచ్చాడా? పట్టుబడి దాటినా క్రాస్ చేశాడు. స్పీడ్ గా ఉన్నాడా? ఒక రకమైన స్పీడ్ లోనే ఉన్నాడు. ఇక్కడ రాగానే ఆటో అయినా ఈ దిగ్గు ఎక్కడానికి ఎక్కుతున్నాడంట. మనోడు ఇటు నంది పడకలేక కార్నర్ దగ్గర ఎగిరి పడ్డాడు. అవును, ముళ్ళకంచెలో పడ్డాడు. ముళ్ళకంచెలో పడ్డాడు. ఆ మెరగాలేరు వాళ్ళు వచ్చి మనోడు లేచి ఆటో అడ్డించి బ్రిడ్జ్ ఎక్కడానికి ట్రై చేస్తుంది. తిరిగేటప్పుడు మూలలో తగిలాడు. బ్రిడ్జ్ ఎక్కడ అతను ఆగే ఉన్నాడంట. అది టన్ దిక్కుని ట్రై చేస్తున్నాడు. మనోడు ఓవర్ స్పీడ్ స్పీడ్ వస్తా తగిలాడు. అవదనా తగిలి ఎగిరి పడ్డాడు. హత్య కేసును ఛేదించిన కేడీపేట పోలీస్ సిబ్బంది విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలంలో కుమరపురం గ్రామంలో 5వ తేదీన తోట బాబురావు మృతి చెందారు. వివాహేతర సంబంధం అనే అనుమానంతో హత్యకు పాల్పడ్డారని కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు. బాబురావును పల్లా అర్జున్ కత్తితో హత్య చేశాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి విమానంకు తరలించామని ఆయన తెలిపారు. విలేజ్ దగ్గరలో జీవితోట దగ్గర తేదీ 5/4/2021 సోమవారం ఒక అనుమానాస్పదం మృతి జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు దర్యాప్తు చేశారు. దానిపైన మేము లోతుగా దర్యాప్తు చేశాము. దర్యాప్తు చేయడం వలన అందులో పల్లా అర్జునరావు అనే వ్యక్తి మృతుడికి ఆయనకి చిన్న చిన్న భూతాగాదాలు కూడా ఉండేవి. అదేవిధంగా నిందితుడు యొక్క తల్లిగారితో అక్రమంగా సంబంధం ఉన్నదనే అనుమానం బాగా పెంచుకున్నాడు. ఆ అనుమానంతోనే కేవలము 5వ తేదీని ఎవరూ లేని సమయంలో వెళ్ళి కత్తితోని తలపైన తల వెనుక బాగున నరకడం వలన ఆయన మృతుడు చనిపోవడం జరిగింది. ఇది ఈ కేసుని మేము 9వ తేదీని ఛేదించడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేశాము, రిమాండ్కు పంపిస్తాము. ముద్దాయి స్వచ్ఛందంగానే తన యొక్క నేరాన్ని ఒప్పుకోవడం. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పోతుమెరిక దగ్గర కారు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కాలువలో పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయిల్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 5వ వార్డులో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శివన్న నగర్ కాలనీలో కౌన్సిలర్ అమన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఇంటింటికి తిరుగుతూ 45 నుండి 60 సంవత్సరాల వరకు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు వివరించారు. సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ 11/11 నుంచి 14 వరకు దేశ వ్యాప్తంగా టీకా ఉత్సవం నిర్వహించాలన్నారు. అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ అమన్, మున్సిపల్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయి. తర్వాత ఈ 11 నుంచి 14 తారీఖు వరకు టీకా ఉద్యమం, టీకా ఉత్సవం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడము, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఖచ్చితంగా 45 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకొని కరోనా నుండి బారిన పడకుండా ఎవరికి వారిని కాపాడుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా ఈ కరోనా వ్యాక్సిన్ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 40 దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని కరోనా బారిన పడకుండా వాళ్ళలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని
పెంచుకోవాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే కరోనా సోకిన తర్వాత మనం వైద్య ఖర్చు దాదాపు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలతోనే కరోనా అందరికీ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి వ్యాక్సిన్ వేయాలని చేస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మన ఎమ్మినూరు పట్టణంలో 19,000 మంది 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా 7,000 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కూడా ఎక్కడెక్కడ అనుమానాలు వస్తుంటే కూడా అనుమానాలు తీరుస్తున్నాము. ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆ తీసుకున్న రోజు ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే కూడా వైద్యులు అక్కడికక్కడే మెడిసిన్ ఇవ్వడము లేదా దానికి తీసిన వైద్య పరిచర్యలు ఏమున్నాయో అవన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు అపోహలు పెట్టుకోకుండా ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి అపోహలు పెట్టుకుంటున్నారు. ఆ అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో గుర్తు చేసేది ఏమంటే చిన్నపిల్లలకి మనకు టీకా పోలియో టీకా అనేది ఇస్తున్నాము 30 నెలలలోపు. అలాంటి పిల్లలకే విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ పివి సురేష్ మొదటిసారిగా కౌన్సిల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయం, కొండవారి ప్రాంతంలో నివసిస్తున్న వారి సమస్యలను, అలాగే పారిశ్రామిక ప్రాంతం కావడంతో మన చుట్టూ ఉన్న కర్మాగారాల నుంచి వెలువడే పొల్యూషన్, వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనికి మేయర్ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎక్స్పెన్షన్ జరుగుతున్నాయి. గొప్ప ఎక్స్పెన్షన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఉంది, అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల ఎక్స్పెన్షన్ జరుగుతుంది. కానీ మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోవటం లేదు. తీసుకోకుండా ఆ పొగట్ల నుంచి పొగ ఎప్పుడైతే వర్షం పడినా కొంచెం క్లైమేట్ కూల్ గా అయిపోయినా వదిలేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా దుమ్ము ధూళి మొత్తం కూడా పొగ నల్లగా తయారైపోతుందండి. అంతేకాకుండా ఈ కోల్పంట నుంచి ఎక్స్పెన్షన్ నుంచి ఎఫోటు కార్బన్ డైఆక్సైడ్ ఇట్స్ టాక్సిక్ గ్యాస్, అంటే పాయిజనస్ గ్యాస్ అండి. ఒక పక్క ఎన్ఎస్టీ అమ్మోనియా అది కూడా చాలా పాయిజనస్ గ్యాస్. ఇలాంటి విషపూరితమైన గ్యాస్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా మా ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ ఏ ప్రికాషన్ తీసుకుంటారో మాకేది తెలియదు. ఇంకా దాంట్లో కారణం ఏంటంటే వాళ్ళు డిస్ప్లే బోర్డ్స్ పెడతారండి, అక్కడ ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు. కానీ ప్రజలకు తెలియదండి అవి లిమిట్ లో ఉన్నాయా, వాటి లిమిట్ దాటి డేంజర్ జోన్ లోకి వెళ్ళాయా ఎవరికి తెలియదు. ఆ డిస్ప్లే బోర్డ్స్ గ్రామాల్లో డిస్ప్లే చేసేట్టు పెట్టాలని, అంతేకాకుండా వాటికి కృష్ణా జిల్లా మైలవరం పుల్లూరులో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. పుల్లూరు పంచాయతీ పరిధిలో మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో నివసిస్తున్న కుట్టు మిషన్పై ఆసక్తి ఉన్న మహిళలకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తామని మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధా అన్నారు. బాడవ గ్రామంలో కుప్పల భాస్కర్రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోయ సుధా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి సాధించడానికి కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని, అన్ని రకాల బ్లౌజులు డ్రెస్సులు ఆధునికరమైన పద్ధతిలో నైపుణ్యం కలిగిన వారు శిక్షణ ఇస్తారని తెలిపారు. అలాగే ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసినటువంటి అప్పటి సత్యనారాయణ రెడ్డి గారు, అలాగే ఇక్కడ మీకు లోకల్ గా ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ తర్వాత మొన్న జరిగినటువంటి స్థానికంగా జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా ఆయన ద్వారా విజయాన్ని సాధించడం అనేది కూడా జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈ రోజు ఆయన మీ ముందుకు వచ్చి పెద్దలుగా వచ్చి ఉన్నారు. అలాగే లోకల్ గా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఇక్కడ ఎంపీటీసులు వార్డు మెంబర్లు కూడా ఉండటం అనేది జరిగింది. వారి ద్వారా ఈ రోజు ఇక్కడ మా సంస్థ మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇది దాదాపు 2 నెలల వరకు అసలైతే 40 రోజులు నేర్చుకునే వాళ్ళు ఉంటారు, 2 నెలల్లో నేర్చుకునే వాళ్ళు ఉంటారు, 3 నెలలైనా అలాగే ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మేము కావాలంటే టైం పెంచుతాం కూడాను. అందరూ కూడా శ్రద్ధగా వచ్చి నేర్చుకోండి. అలాగే దీనికి సంబంధించి సార్ దీన్ని ప్రారంభించిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. చేసినందుకే కృతజ్ఞతలు. ఇప్పుడు మీరందరూ కూడా మనం ఎలా ఇంట్లో పనులు చేసుకుంటున్నామో, వ్యవసాయ పనులు చేసుకున్నామో, కుట్టు మిషన్ దీని మీద కూడా మనం ఎందుకు రాదు మనకి అని శ్రద్ధతోటి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు ముందు నేర్చుకోవాలని పోటీ తత్వంతో అందరూ నేర్చుకొని మీరు అందరికీ మేడం గారు సర్టిఫికేట్లు ఇస్తారు. ఆ సర్టిఫికేట్లతో ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఉన్న మిషన్ ట్రైలింగ్ శిక్షణ పొందగలుగుతారు. అవి కూడా మీరు పొందొచ్చు. ఏదన్నా అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు కూడా మిషన్లో సబ్సిడీ వచ్చేట ఏర్పాట్లు చేద్దాం. మీరు అందరు నేర్చుకుంటే
కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన దూరం వృద్ధ దంపతులను బలారమరణానికి పాల్పడేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామానికి చెందిన దూపకుంట్ల నాగభూషణం అనే దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం తలుపులు తీకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వాళ్లు తలుపులు తెరిచి చూసేసరికి వృద్ధ దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దూపకుంట్ల నాగభూషణం ఆదిలక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు సంతానం. వీరిలో ఒక కుమారుడు మృతి చెందగా మరో కుమారుడు వ్యాపార రీత్యా సత్తుపల్లెలో స్థిరపడ్డాడు. మిగిలిన ఇద్దరు కుమారులు పట్వారి గూడెంలోనే వేరే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు కొడుకుల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అంటున్నారు. కుటుంబం సభ్యులు అందరూ ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడినప్పటికీ బంధాలు అనుబంధాలు లోపించడం వల్ల ఇటువంటి హృదయ విదారక సంఘటన చోటు చేసుకోవడం బాధాకరం. వృద్ధ దంపతుల ఆత్మహత్య ఉదాంతంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేటలో శుక్రవారం అక్రమంగా పొట్టేళ్లతో పోటీలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు పొట్టేళ్లను అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీసులకు అప్పగించారు. 15 మంది నిర్వాహకులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మలిక్ రో మలిక్ మలిక్ నేను సున్నారు మలిక్ 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 ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోషింగ్ ఏమంటే విత్తనం బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.